तेलंगाना के वजीर सेहत हरीश राव ने ऑल इंडिया एग्रीकल्चर एंड टेक्निशियन की जानिब से मुनाकिद नर्सरी मेले का शहर हैदराबाद की निकलीस रोड पीपल प्लाजा में इफ्तिताह अंजाम दिया। ये मेला 28 फरवरी तक जारी रहेगा। मुल्क की मुख्तलिफ रियासतों के तकरीबन 120 स्टॉल नर्सरी मेले में कायम किए गए हैं। ग्रैंड नर्सरी मेला प्रारंभించడానికి ఇక్కడ రావడం జరుగుతా ఉంది। ముఖ్యంగా మొక్కలు మనిషికి చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని కూడా అందిస్తా ఉంటాయి। ఈ జంట నగరాల్లో ముఖ్యంగా కాంక్రీట్ జంగల్ లో ఉండేటువంటి ప్రజలకు ఉదయాన్నే లేచి కిచెన్ గార్డెన్ గాని రూఫ్ గార్డెన్ గాని కొద్దిగా గార్డెనింగ్ వర్క్ అనేటువంటిది ఎంతో కొంత మనుషుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగించేటువంటివి। కొంతమంది అయితే కిచెన్ గార్డెన్ ను వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే డెవలప్ చేసుకొని ఇంటికి అవసరమయ్యేటువంటి కూరగాయలు గాని ఆకులు గాని తయారు చేసుకొని ఎంతో టేస్ట్ గా ఎంతో ఇష్టంగా కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు। మరి అలాంటి వాళ్ళకు ఈ ఒక మెగా నర్సరీ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది। ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి 100 మంది నర్సరీస్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఈ నర్సరీ మేళాలో మన హైదరాబాద్ కు వచ్చి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతా ఉంది। సో మనం ఒక్కొక్క నర్సరీకి వెళ్లి కొనాలంటే కొనలేము। అన్ని నర్సరీల వాళ్ళు ఇక్కడికే వచ్చి మరి మెగా నర్సరీ మేళాలో వారు ఇక్కడ పెట్టడం వల్ల హైదరాబాద్ ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి పూల మొక్కలు గాని పండ్ల మొక్కలు గాని కిచెన్ గార్డెన్ గాని రూఫ్ గార్డెన్ గాని అవసరమైనటువంటి ఇతర ఎక్విప్‌మెంట్ గాని అన్ని కూడా ఇక్కడ ఒక దగ్గర చూసి వారికి నచ్చినటువంటివి ఇష్టమైనటువంటివి కొనుక్కోవడానికి ఎంతగానో వెసల్బాట్ కలుగుతుంది।